రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ పదవిపై మైనారిటీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ప్రస్తుతం డైరెక్టర్గా కొనసాగుతున్న ఖాదర్ భాషపై ఎంసీపీఐ నేతలు ఘాటుగా విమర్శలు చేశారు. ప్రభుత్వాలు మారినా డైరెక్టర్ పదవిలో ఖాజా మాత్రమే కొనసాగడం వెనుక అవినీతి ఉందని ఖాదర్ భాష ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఖాజా వర్గం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. కొన్ని ఊర కుక్కలు ఖాజాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని వారికి బుద్ధి చెప్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అనేక అవినీతి జరిగింది. వక్ఫ్ బోర్డులో చాలా అక్రమాలు జరిగినాయి. ఇతను నిబంధనలకు విరుద్ధంగా ఖాజా గారు ఉన్నారని చెప్పి అనేక పర్యాయాలు దాని మీద కూడా నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈయన మాత్రం అది ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా వక్ఫ్ బోర్డులోనే ఉంటూ ఇక్కడ స్థానిక మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈయన మీద మామూలుగా ప్రేమ కాదు, చంటి పిల్లోడి కన్నా ఎక్కువగా ప్రేమ అత్యుత్సాహం చూపుతా ఉన్నారు. ఇతనికి ముఖ్యమంత్రి పర్యటనలో కానివ్వండి, ముఖ్యమంత్రి వెళ్ళే రహదారి మార్గం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ లేకపోతే మంత్రి పర్యటన ఎక్కడ జరిగినా కూడా విజయవాడ నగర్లో కానీ ఎక్కడ జరిగినా కూడా బ్యానర్లు కటౌట్లు దాదాపు 100కి పైనే ఖాజా గారి పేరు మీద దర్శనమిస్తూ ఉంటారు. అంతేకాకుండా మంత్రి గారికి ఎంసీపీఐ తరఫున మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీకు వక్ఫ్ బోర్డు ఖాజా గారు ఒక మంచి బహుమానంగా కారు ఇచ్చారని చెప్పి విజయవాడ మొత్తం మీడియా మొత్తం కూడా అంతా టోటల్గా స్టేట్ వైడ్గా లోకం కోడైకొస్తుంది, అది నిజమో కాదో అని చెప్పి స్వయానా మంత్రియే చెప్పాలా? అది మంత్రి భజన పనులు చెప్తే కుదరదు. అంతేకాకుండా వక్ఫ్ బోర్డు ఖాజా మీద అనేక ఎఫ్ఐఆర్ కేసులు భవానీపురం పిఎస్లో ఉన్నాయి. ఆ సెక్షను అది ఈ నెల సెక్షన్ 285 అది 1/6/2021లో అండర్ సెక్షన్ 506 రూల్ 34 అలాగే 191(28)(4)(2021లో అండర్ సెక్షన్ 448/509/506 రూల్ 31 భవానీపురం పోలీస్ స్టేషన్లో ఖాజా మీద ఎఫ్ఐఆర్లు అతని మీద అతని అనుచరుల మీద కేసులు ఉన్నాయి. కేసులో ఎఫ్ఐఆర్ ఛార్జీ ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు 90 రోజుల్లో ఛార్జీషీట్ ఓపెన్ చేయాలా? మరి 90 రోజులు కాదు కదా, దాదాపు సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఛార్జీషీట్ ఓపెన్ చేయలేకపోవడానికి కారణం పోలీసుల మీద అత్యుత్సాహమా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారి మీద ఏసీపీ గారు వక్ఫ్ బోర్డు ఖాజా మీద అత్యుత్సాహమా? భారత కమ్యూనిస్టు పార్టీ బ్యానర్ వెనకాల తగిలించుకొని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతాం మానుకో, మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడు. ఇవాళ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ ఖాజా గారు ఆయన ముందుగా ముత్తవల్లిలో ఎన్నుకుంటే ఆయన డైరెక్టర్ అవుతారు. అలా డైరెక్టర్ అయ్యి వచ్చిన వ్యక్తి ఆయన, ఆయనకి పార్టీలో సంబంధం లేదు. అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వేరే పార్టీలు ఉన్నారు, ఇవాళ ఈ పార్టీలో అధికారులు ఉన్నారంటున్నారు. ఆయనకి ముత్తవల్లిలు ఎన్నుకున్నాక ముత్తవల్లిలో ఆస్తులు వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుకుంటానికి ఏ పార్టీ అధికారం ఉన్నా ఆ పార్టీ మంచి పార్టీ ఉంటే ఆ పార్టీలో వెళ్ళే అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి ఆయన ముత్తవల్లికి న్యాయం చేయలేడు. కాబట్టి పార్టీతో సంబంధం పార్టీ ఆయన డైరెక్టర్ కాదు. పార్టీ డైరెక్టర్ అంటే మనకు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వేసిన హుసేన్ గారికి వేస్తే పార్టీ నుంచి వచ్చిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఆయన అవుతారు. ఇవాళ ఖాజా గారు చూసుకుంటే ఆయన ముత్తవల్లి అందరూ ఎన్నుకుంటే ఒక డైరెక్టర్ అయిన వ్యక్తి, అతని మీద ఇవాళ వక్ఫ్ బోర్డు ఆస్తులు అనేకాంతం అయిని కాపాడుకోవాలని ఇవాళ ఎక్కడెక్కడ అనేకాంతం ఉన్న భూములన్నీ ఎక్కడ ఉన్నాయని సేకరించి ప్రభుత్వానికి లాభం రావాలి, ప్రభుత్వం నుంచి జనాలకి ఏదైనా వెళ్ళాలి, ఒకటే కుటుంబాలకి కానీ ఒకటే దీనికి అనేకాంతం అయిపోయింది అని కొన్ని భూములు సహకరించి ఎక్కడెక్కడ అనేకాంతం చూసి అని అలా ప్రభుత్వం డెవలప్మెంట్కి వక్ఫ్ బోర్డు డెవలప్మెంట్కి ఆయన కష్టపడుతుంటే ఇవాళ కొంతమంది కుక్కలు 1000 రూపాయలకి 2000 రూపాయలకి కక్కుర్తి పడి బిస్కెట్లకి కక్కుర్తి పడి ఇలా ఇష్టం వచ్చినంగా వక్ఫ్ బోర్డు ఖాజా గురించి మాట్లాడతారు. ఇవాళ ఖాజా గురించి ఒక కుక్క మాట్లాడుతుంది, ఆ కుక్క ఖాదర్ భాష. గతంలో ఇదే భారత కమ్యూనిస్టు పార్టీ స్టూడెంట్ని ఆలయ తగాదాలు పెట్టి సెటిల్మెంట్ చేస్తుంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆయనకి సస్పెండ్ చేసిన దాఖలా